ఆల్ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యుఎస్ఎల్ తెలుగమ్మాయి. బ్యాక్గ్రౌండ్ అంతా మారింది కదా, బికాస్ నేను కరెంట్లీ వెకేషన్లో ఉన్నాను. మేము మయామీ వచ్చామన్నమాట ఈరోజే. మీరు ఆల్రెడీ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నట్లయితే మీకు డెఫినెట్గా తెలిసే ఉంటుంది, ఎందుకంటే రోజు నేను అక్కడ పోస్ట్ పెడుతూనే ఉన్నాను ఇలా ట్రావెల్లోవి చిన్న చిన్న క్లిప్స్ అండ్ ఆల్. సో ఫాస్ట్గా నేను యాక్చువల్లీ బయటకు వెళ్ళాలి, కానీ ఫాస్ట్గా ఒక స్కిన్ కేర్ వీడియో చూపిద్దామని చెప్పి వచ్చాను. నేను అసలు ట్రావెల్కి ఏం స్కిన్ కేర్ ప్యాక్ చేసుకున్నాను ఈరోజు చూపిద్దామని అనుకుంటున్నాను. మేము ట్రావెల్ అంటే లైక్ అప్పటికప్పుడు అనుకుని బ్యాక్ ప్యాక్స్ వేసుకుని స్టార్ట్ అయిపోతామన్నమాట. ఒక 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ముందు అట్లాగా ప్లాన్ చేసుకుని సూట్ కేసెస్ పట్టుకుని అలా తిరిగే బ్యాచ్ కాదు. సో నేను హెవీ లైక్ పెద్ద పెద్ద టబ్స్లో ఆర్ ట్యూబ్స్లో స్కిన్ కేర్ క్యారీ చేయలేను, చిన్న చిన్న ఇలాగ ట్రావెల్ వాటిల్లో తీసుకొచ్చేస్తానన్నమాట పట్టినవన్నీ. సో నేను మేకప్ రిమూవ్ చేయడానికి క్లెన్జింగ్ బామ్ ఆర్ మసాలా వాటర్ ఏమీ తీసుకురాలేదు, జస్ట్ ఒక క్లెన్జర్, బేసిక్ క్లెన్జర్. ఏదైతే బాగా డీప్ క్లెన్స్ చేసి మొత్తం మేకప్ సన్స్క్రీన్ అంతా తీసేస్తుందో అలాంటి క్లెన్జర్ నేను చూస్ చేసుకుని తెచ్చుకున్నాను. సో ఇందులో పెట్టుకున్నాను అనమాట. ఇది ఫేస్ షాప్ వాళ్ళది రైస్ వాటర్ బ్రైట్నింగ్ క్లెన్జర్. నేను ఇది ఆల్రెడీ నా బ్లాగ్ పోస్ట్లో కూడా రాశాను, చాలాసార్లు నా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేశానమాట నాకు బాగా నచ్చింది క్లెన్జర్ అని చెప్పి. నార్మల్ కాంబినేషన్ ఆర్ నార్మల్ స్కిన్ ఆర్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఇది మరీ అంత డ్రై చేయదు, మీకు సూపర్ డ్రై స్కిన్ ఉంటే మాత్రం కొంచెం డ్రాయింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. డెఫినెట్లీ సన్స్క్రీన్ మేకప్ని బాగా రిమూవ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ ఫేస్ వాష్ యూస్ చేసిన తర్వాత ఏంటంటే లైక్ ఒక ఇన్స్టెంట్ బ్రైట్నెస్ వస్తుంది అనమాట ఫేస్లో, నాకు అది చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది, లైక్ ఫేస్ అంతా చాలా క్లియర్గా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. వినోద్ తన స్కిన్ కేర్ ఏమీ ప్యాక్ చేసుకోలేదు, సో నా స్కిన్ కేరే యూస్ చేస్తున్నారనమాట. వినోద్ కూడా ఎగ్జాక్ట్లీ అదే అన్నారు, క్లెన్సర్ బాగా నచ్చిందని చెప్పి. సో నెక్స్ట్ టైం మేము ఇది మళ్ళీ ప్రీపర్చేస్ చేస్తాను ఈ ప్రోడక్ట్ని. తర్వాత సెరమ్స్ నేను ఎక్కువ ఏం ప్యాక్ చేసుకోలేదు, బేసికలీ ఇప్పుడు నాకు ప్రాబ్లమాటిక్ స్కిన్ ఏం లేదనమాట. సో అన్ని యాక్టివ్స్ ఏం యూస్ చేయట్లేదు ప్రస్తుతానికి, నేను జస్ట్ ఒక యాంటీ ఆక్సిడెంట్ సీరమ్, ఈ వైటమిన్ సి సీరమ్ యూస్ చేస్తున్నాను సెరవే బ్రాండ్ది. ఇందులో 10% ఆస్కార్బిక్ యాసిడ్ ఉందన్నమాట. యా, అండ్ ఆల్సో ఇందులో సెరమైడ్స్ అండ్ హైలరోనిక్ యాసిడ్ ఉంది. ఇది విత్ కాంబినేషన్ ఆఫ్ కోసరక్స్ ఆల్ ఇన్ వన్ క్రీమ్ అండ్ లాస్ట్లో ఒక చిన్న స్ప్రే ఆక్వఫర్ది చేస్తే లైక్ మార్నింగ్ కల్లా స్కిన్ చాలా ప్లంపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్, ఇది చాలా చీపే. సో ఇండియాలో ఉండే వాళ్ళకి చాలా విటమిన్ సి ఆప్షన్స్ ఉన్నాయి, మీరు కనుక మీకు సెరావేనే వాడాలి అని అనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్లో చాలామంది సెల్లర్స్ ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు తెప్పిస్తారనమాట యూఎస్ నుండి ప్రొడక్ట్స్ ఇండియాకి. సో ఇదొక్క సీరమే నేను ప్యాక్ చేసి తీసుకొచ్చాను. మాయిశ్చరైజర్ వచ్చేసరికి నేను కామింగ్ క్రీమ్ తీసుకొచ్చాను అనమాట. నేను ఎప్పుడు వేరే డిఫరెంట్ ప్లేసెస్కి లొకేషన్స్కి వెళ్తున్నప్పుడు ఒక కామింగ్ క్రీమ్ డెఫినెట్గా ప్యాక్ చేసుకొని తీసుకెళ్తాను. సో నేను ఇందులో కీల్స్ మిడ్ నైట్ రికవరీ క్రీమ్ని తీసుకుని వచ్చాను అనమాట. లైక్ ఇప్పుడు స్కిన్ ఇరిటేషన్ వచ్చిందనుకోండి, సడన్గా ఏమైనా బర్న్స్ ఆర్ సంథింగ్ ఏమైనా అయితే ఈ క్రీమ్ అప్లై చేస్తే ఏంటంటే స్కిన్ అంతా కామ్ అవుతుంది అనమాట, అవి ఇన్ఫ్లమేషన్ మొత్తం తగ్గుతుంది. వేరే బయట ఊరికి వచ్చాం కదా, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సో నేను ఎప్పుడూ ఆ మాయిశ్చరైజర్ బదులు కామింగ్ క్రీమ్ తెచ్చుకుంటాను. లైక్ ఇప్పటికిప్పుడు నేను సడన్గా లైక్ ఏమన్నా థ్రెడింగ్ చేసుకోవాల్సి వచ్చినా ఆర్ ఏమైనా ఫేస్ షేవ్ చేయాల్సి వచ్చినా సరే, ఏమన్నా కట్స్ అయినా స్కిన్ ఇరిటేషన్ వచ్చినా కామింగ్ క్రీమ్ అయితే బెటర్ కదా, వెంటనే సూత్ అవుతుంది, అందుకని చెప్పి అది తీసుకొచ్చాం. నెక్స్ట్ వచ్చేసి సన్స్క్రీన్. సన్స్క్రీన్ వచ్చేసి నేను లరోష్ పోసే వాళ్ళది ఇందులో వేసాను, డ్రై టచ్ యాంటీ షైన్ జెల్ క్రీమ్ అనమాట. చాలా వేరియంట్స్ ఉంటాయి లరోష్ పోసేలో, నేను ఫేస్కి యూజ్ చేసేది అయితే డ్రై టచ్. బాడీకి వచ్చేసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుక్కున్నాను అనవసరంగా, ట్యూబ్ని ఎందుకు క్యారీ చేయడం, అనవసరంగా మళ్ళీ వెయిట్ ఎక్కువైపోతుంది కదా. ఇక్కడ ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట, అందుకని చెప్పి మేము ఒక పెద్ద ట్యూబ్ని తీసుకున్నాము బాడీకి యూజ్ చేయడానికి. నేను బాడీకి ఎప్పుడు లరోష్ పోసే వాళ్ళది మెల్టిన్ సన్స్క్రీన్ యూజ్ చేస్తాను. యూజువల్లీ ఎస్పీఎఫ్ 100 నేను యూజ్ చేస్తాను, బట్ నాకు ఇక్కడ ఫార్మసీలో దొరకలేదు, 60 దొరికింది. సో యా, ఇది యూజ్ చేస్తున్నాము మేము బాడీకి అండ్ హ్యాండ్స్కి. ఇప్పటి వరకు అయితే మాకు సన్బర్న్ ఏం అవ్వలేదు. నిన్నంతా మేము మార్నింగ్ 9:00 నుంచి రాత్రి 10:30 వరకు యూనివర్సల్లోనే తిరుగుతూ ఉన్నాము. సో రీఅప్లై చేస్తూనే ఉన్నాము సన్స్క్రీన్, మాకు ఎటువంటి బర్న్స్ ఆర్ ట్యాన్ అవ్వలేదు.
ఇది నేను బేసిక్ స్కిన్ కేర్ లైక్ నా ట్రావెలింగ్కి నేను ప్యాక్ చేసుకుని తీసుకొచ్చింది. హోప్ యూ గైస్ ఎంజాయ్. నేను చూస్తున్నాను మీ కమెంట్స్, నాకు చాలామంది మెసేజెస్ కూడా చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, త్వరలో మేకప్ వీడియో పెట్టండి, స్కిన్ కేర్ వీడియో పెట్టండి అని చెప్పి. సో నెక్స్ట్ నేను మేకప్ వీడియో పోస్ట్ చేస్తాను, బట్ ఈ వెకేషన్ ఇంకొక 2 డేస్లో అవుతుంది. సో నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు రికార్డ్ చేసి పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ బై బై అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ అండ్ లవ్.